ఈరోజు వీధుల్లోకి లాగి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా ఇంతకుముందు వాళ్ళు వాగ్దానం చేసినటువంటి 15,000 అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి అమలు జరుగుతున్నటువంటి కనీస వేతనం దాన్ని కూడా అమలు చేయకుండా 24 గంటలు వాళ్ళ చేత వెతిచాకరి చేస్తూ చివరికి బీఆర్సీ సమయంలో కనీసం వాళ్ళ ప్రస్తావన కూడా లేదు ఉద్యోగులు ఉపాధ్యాయులకి ఎట్లాగో వాళ్ళకి న్యాయం చేయలేదు అసలు కనీసం ప్రస్తావించలేదు మాకు న్యాయం చేయండి అని చెప్పి వస్తున్నటువంటి ఆశా వర్కర్స్ ని అడుగడుగున నిర్బంధించి ఎళ్ళకపోయి బెదిరించి నోటీసులు ఇచ్చి అరెస్టులు చేసి వాహనాల నుంచి దించి ఒక ఆడపిల్లల పట్ల మహిళల పట్ల అనుసరించాల్సినటువంటి వైఖరి ఇదేనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నా ఆడబిడ్డలు నా సోదరిమణులు అనేటువంటి ముఖ్యమంత్రికి ఇది తగునని మేము ప్రశ్నిస్తున్నాను మీరు తక్షణం అరెస్ట్ ఈ ఒక్క జిల్లాలోనే ఇప్పుడు నాకు 500 మందిని వివిధ ప్రాంతాల్లో అది తక్కువ సంఖ్య అయి ఉండొచ్చు ఎక్కడెక్కడో తీసుకుపోయి పెట్టారు గృహ నిర్బంధాలు విధించారు తక్షణం వాళ్ళందరినీ విడుదల చేసి మీరు చేసిన వాగ్దానం ప్రకారం వాళ్ళ కనీస కోరికలను మీరు అమలు చేయండి తక్షణం వాళ్ళ సంఘాలను పిలిచి చర్చించండి చర్చించడానికి కూడా ముఖ్యమంత్రికి ఓపిక లేకపోతే సమయం లేకపోతే అలా ఇక్కడ వేల మంది అంగన్వాడీలు ఈరోజు వాళ్ళు వీధుల్లోకి వచ్చారు కరోనా సమయంలో అనేక మంది చనిపోయారు కనీసం ఆ కుటుంబాలను ఆదుకోవడానికి పరిహారం కూడా ఇవ్వలేదు వాళ్ళు కోరేది చాలా న్యాయం అయింది మానవత్వంతో కూడిన ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళతో చర్చలు జరిపి ఆ కోరికలను మేము ఇది చేస్తాం ఇది చేయలేము అని చెప్పన్నా చెప్పాలి ఏమీ చేయకుండా ఇట్లా నిర్బంధించి చివరికి ఆఫీస్ దగ్గర ఈ పోలీస్ సంఘం ఏంటి మాకు అర్థం కావట్లేదు మనం పాకిస్తాన్ లో ఉన్నామా ఇండియాలో ఉన్నామా అని చెప్పండి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నిరసన తెలియజేసే హక్కును కూడా అనుమతించకపోతే డిఎంహెచ్ఓ పోతారు కూర్చుంటారు ధర్నా చేస్తారు అధికారులు చెప్పుకుంటారు వాళ్ళు ప్రభుత్వాన్ని నివేదిస్తారు ప్రభుత్వం చేయగలిగింది చేయాలి లేదంటే చేయలేమని చెప్పాలి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రభుత్వం అనుసరించాల్సిన పద్ధతి పోలీసులు తీసుకొచ్చి ఆఫీసుల ముందులు పెట్టి 100,000 మంది ఇక్కడ మేము నిర్బంధిస్తాం గేట్లు తాళం వేస్తాం మిమ్మల్ని బయటికి కదలలేము ఎవరు ఇచ్చారు వాళ్ళకి హక్కు ఏ అధికారం మీద వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు తక్షణం వాళ్ళు ఖాళీ చేయాలి పోలీసులు ఇక్కడ అడుగు కూడా పెట్టడం మేము ఇక్కడ లోపల ఆఫీసులకి ఇక్కడ ధర్నా వాళ్ళు ఉన్నారు ఆశా వర్కర్స్ ఇది ఒక ప్రభుత్వం ఇదేం ఇది కాదు ప్రభుత్వ కార్యాలయం కాదు ఇల్లు కాదు ఇళ్లలో పోతారు ఎట్లా దొరపడతారండి ఏమిటి అరాచకం అని చెప్పి అడుగుతున్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం అరాచకానికి పాల్పడితే ఇక ప్రజలకు రక్షణే ఉంటుంది కాబట్టి తక్షణం ఈ ఆశా వర్కర్స్ యొక్క కోరికలను అంగీకరించి ప్రభుత్వం వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి చర్చించాలి అంతేగాని నిర్బంధ చర్యలు ఆపాలి అరెస్ట్ చేసిన విడుదల చేయాలి మేము భారత కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ వాళ్ళ ఉద్యమానికి సంపూర్ణమైన మద్దతుని సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం వాళ్ళకి అండగా ఉంటాం వాళ్ళ పోరాటం ఎన్నంటూ ఉంటాము ప్రభుత్వం కానీ ఇదే రకమైన నిరంకుశ పద్ధతిలో పాల్పడితే మేము కూడా అవసరమైతే విధుల్లోకి వచ్చి వాళ్ళతో పాటు నిలబడి పోరాడాల్సి వస్తుందని చెప్పని హెచ్చరిక చేస్తాం.